గురుగారు, బర్త్ నెంబర్ 7 ఉన్న వారికి 2024 ఎలా ఉండబోతోంది? ఓకే అమ్మ, అంటే 7 అనేది మన కేతుకి సూచన చేస్తుందన్నమాట. కేతు అంటే వైరాగ్యం సంబంధించింది, అంటే అన్ని రకాలుగా అన్ని సందర్భాల్లో వైరాగ్యం వస్తుంది కాదు, కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు మనం కొంతమంది చూస్తుంటాం, ఎట్లా అంటే ఏదైనా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు చనిపోయినప్పుడు కానీ, లేదా ఏదైనా నష్టం జరిగినప్పుడు కానీ, ఏదైనా బాధపడ్డప్పుడు కానీ మనకు తెలియకుండా ఒక వైరాగ్యం వస్తుంది. ఇప్పుడు శ్మశాన వైరాగ్యం లాంటిది, ఎందుకు ఈ జీవితం, ఏంటి ఎంత సంపాదించినా, ఏం చేసినా, ఎందుకు ఏం తీసుకెళ్తామా అని చెప్పేసి అలా చెప్పుకుంటూ వాళ్లకు వాళ్ళు తగ్గించుకొని, వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని తగ్గించుకొని, వాళ్ళు అంటే ఆత్మవిశ్వాసం కూడా తగ్గించుకుంటారు వాళ్ళు. అంటే ఇది ఎప్పుడైతే వైరాగ్యం వచ్చేసిందో, అంటే అన్ని సందర్భాల్లో వస్తుందని కాదు, ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంటుంది, అది వచ్చింది చాలా రోజులు ఉండిపోతూ ఉంటుంది అట్లానే. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసుకున్న చేసే పనుల్లో కానీ, స్టూడెంట్స్ అయితే వాళ్ళు చదువుకునే స్టడీస్లో కానీ, లేకపోతే ఉద్యోగం చేసే వాళ్ళు వాళ్ళకి కానీ, వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, వాళ్ళ ఫ్లో ఆగిపోతుంటుంది అనమాట. అంటే గ్రోత్ అనేది ఇలా వెళ్ళాల్సింది, అలా వెళ్లకుండా ఇలా సమానంగా కానీ, లేదా డౌన్ పాలసీలో కానీ అలా ఉంటుంటుంది అనమాట. అందుకని కేతుకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడు కూడా, అంటే వీళ్ళలో కూడా కొంతమంది బాగుండే వాళ్ళు ఉంటారు, దీన్ని అడ్డం పెట్టుకొని బాగా మంచి చేసేవాళ్ళు, అంటే వాళ్ళ డెస్టిన్ నెంబర్ని బట్టి ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు 7/1 కాంబినేషన్ వచ్చేసరికి శని వస్తాడు, కేతు వస్తాడు, ప్లస్ మనకి రవి వస్తాడు. ఈ కేతు రవి వల్ల ఏమవుతుందంటే కొన్ని కొన్ని పనులు వీళ్ళకి ఆటంకాలు కలుగుతూ ఉంటుంటాయి. ఈ ఆటంకాలు కలగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, వీళ్ళు యొక్క పేరులోని నామసంఖ్యని సరిగా చూసుకొని దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనమాట. అది 7/2. 7/2 కాంబినేషన్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వీళ్ళకి కూడా ఈ కేతు ప్రభావం ఉంటుంది, ప్లస్ చంద్రుడి ప్రభావం ఉంటుంది, రెండు ప్రభావాలు ఉంటాయి. ఇందాక మనం కేతు ప్రభావం గురించి ఏం చెప్పుకున్నాం, వైరాగ్య భావనలు ఉంటాయి, ఇలా ఇలా మనకి వాళ్ళు వాళ్ళు కొంచెం ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది, ప్లస్ దృఢ సంకల్పంతో ఉండలేరు, మంచి మంచి ప్రణాళికలు వేయలేరు. అంటే వేసుకున్నా కానీ అది నిలబడదు అనమాట. ఈ చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది. చంద్రుడు ఏం చేస్తాడంటే, చాలా ఈ ప్రణాళికలు నీ వల్ల కాదు, చేయలేవు, ఇలాంటి వాళ్ళు చాలామంది చూశారు, ఇవి చాలామంది మన కళ్ళ ముందున్నారు. ఎవరైతే ఈ సాధించలేని వాళ్ళు ఎవరైనా ఉంటారో, ఆశయాలు సాధించలేని వాళ్ళు, లక్ష్యం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళని ఉదాహరణలు చెప్పుకుంటారు. కానీ ఉన్నతమైన లక్ష్యాలు ఉన్న వాళ్ళని కానీ, ఉన్నతమైన టార్గెట్లు పెట్టుకొని ఉన్నతంగా సాధించిన వాళ్ళని కానీ, అంటే ఒక మనిషి సాధ్యమైంది ఇంకొక మనిషికి ఎందుకు సాధ్యం కాదు అనే తత్వంతో ఆలోచించలేరు వీళ్ళు. వీళ్ళు ఎలా ఉంటారంటే, మనకి ఇది ఎంతవరకు ఇచ్చారు, దేవుడు ఎంతవరకు మనకు చేశాడు, చాలు ఎంతవరకు, ఇలా గడిచిపోతూ ఉంది అని ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోతుంటారు. దీనికి రెమెడీస్ కూడా ఏంటంటే, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఆధ్యాత్మికంగా కొంచెం ఉన్నతమైన ఉన్నత స్థితిని కానీ సాధించుకోగలిగితే, అంటే ఒక మెడిటేషన్ కానీ యోగా కానీ ఇలా చేసుకొని వాళ్ళ వాళ్ళు ఆత్మవిశ్వాసం పెంచుకొని సెల్ఫ్ మోటివ్ కానీ చేసుకోగలిగితే వీళ్ళకి మంచి బ్రహ్మాండంగా ఉంటుంది, భవిష్యత్తు చాలా బాగుంటుంది. దాంతోపాటు పేరుల్లో కూడా వాళ్ళకి ఈ యొక్క బర్త్ నెంబర్ డెస్టిన్ నెంబర్కి సరిపోయే విధంగా పేరులో కనుక నామసంఖ్య కనుక ఉంటే, న్యూమరాలజీ ప్రకారంగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. పోతే 7/3, ఈ 7/3 కాంబినేషన్లో కూడా ఈ సంవత్సరం వచ్చేసరికి 2024లో అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే గురువు అను ప్లస్ కేతు ఉంటున్నాడు కాబట్టి, వీళ్ళు ఇప్పటివరకు ఏదన్నా అనుభవం ఏదన్నా బాగా అనుభవించిన, బాగా విచ్చలవిడిగా ఏదన్నా సంపదలు సృష్టించిన, లేదా మంచి జాబ్లో కానీ వ్యాపారంలో కానీ రాణించిన, లేదా చదువుల్లో కూడా వాళ్ళు ఇప్పటివరకు బాగా ఉన్నా, ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం తగ్గుతుంది, వీళ్ళ యొక్క గ్రాఫ్ అనేది కొంచెం తగ్గిపోతుంది. అంతేకాని వేరే రకమైన ప్రమాదాలు ఏమి ఉండవు. కాబట్టి వీళ్ళు కూడా న్యూమరాలజిస్ట్ని కలిసి, అంటే న్యూమరాలజిస్ట్ని ప్రతి నెంబర్ ఉన్న వాళ్ళు కలవాలి, ఎందుకంటే వాళ్ళ పేర్లో ఏదైనా తేడా ఉంటే చూసుకోవటం వల్ల దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. వీళ్ళు కూడా ఒకసారి జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 7/4, ఈ ఫోర్ ఈ కాంబినేషన్ కూడా ఎట్లా ఉంటుందంటే, ఇది రాహుకేతుకు సంబంధించింది. వీళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళు ఈ యొక్క ఏదైతే ఉందో కష్టపడకుండా సంపాదించాలి. కష్టపడితే మనకేం చేస్తాము, ఏదంటే సామెత ఉంది, బాగా కష్టపడితే ఏమవుతుంటే మంచి బాగా పనిచేయగలిగితే పనివుడు అవుతావు, కానీ నువ్వు ఒక కోటీశుడు కాలేవు అన్నట్టుగా ఆ ఫీలింగ్తో ఉంటారు వీళ్ళు. ఎంతకైనా కష్టపడ్డా కానీ మనం దానికి వల్ల ప్రతిఫలం ఉండదు, మనం ఏదో రకంగా కూర్చొని మంచి ప్రణాళికలతోటి కూర్చొని సంపాదించగలగాలి, మంచి ప్లాన్స్తో మనం సంపాదించాలి, కానీ ఇలా సంపాదించకూడదు అని ఒక ఎట్లుంటారంటే, వీళ్ళు మన చూడటానికి మన సోమరిపోతులాగా అనిపిస్తారు, మరి నిర్లక్ష్యంగా ఉన్నట్లు అనిపిస్తారు, కానీ వాళ్ళ వ్యక్తిగతమైన ఏదైతే ఉన్నాయో కోరికలు అన్నీ తీర్చుకోవడానికి మాత్రం వెనకాడరు. దానికి సంబంధించిన ప్రణాళికలతో పాటు సంపాదించుకుంటారు కూడా, వాళ్ళు కూర్చుంటే వస్తూ ఉంటుంటాయి వాళ్ళకి చాలా చాలా. అదే పేర్లు కూడా బాగుంటే మాత్రం వీళ్ళు అదృష్టవంతులు, కాబట్టి పేర్లు ఏదైనా తేడా ఉంటున్నప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఫ్యామిలీ పరమైన ఇబ్బందులు మాత్రం ఎప్పుడు కొంచెం ఉంటూ ఉంటుంది. అంటే ఫ్యామిలీ పరమైన కంటే మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే భార్యాభర్తలు ఎప్పుడు గొడవలతో ఉంటాం, పిల్లలు అయితేనేమో పెళ్లి కాని వాళ్ళు అయితేనేమో తల్లిదండ్రులతో కానీ ఫ్రెండ్స్తో కానీ కొంచెం గొడవలతో ఎక్కువగా ఉంటారు. అంటే వీళ్ళ ఆలోచన అంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కాబట్టి వీళ్ళు కూడా న్యూమరాలజీ ప్రకారంగా పేరు కరెక్షన్ చేసుకొని ఈ రాహుకేతు పూజ చేయించుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట.
లేకపోతే 7/5. ఈ 7/5 కాంబినేషను ఈ సంవత్సరం కొంచెం బాగుంటానికి అవకాశం ఉంది. ఎందుకంటే బుధుడు బాగా సహకరిస్తాడు. ఈ కేతుకు సంబంధించిన అంటే ఏదైనా వీళ్ళు ఆధ్యాత్మిక సంబంధించినవి కానీ ఏదైనా ప్రణాళికలు వేసుకున్న దాంట్లో కానీ కొంచెం సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. పోతే 7/6 వచ్చేసరికి శుక్రుడు ప్లస్ కేతువు, వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి కూడా కొంచెం ఈ శుక్రుడి ప్రభావం వల్ల కొంచెం ఎక్కువగా మన వ్యక్తిగత స్వేచ్ఛ మీద, వ్యక్తిగతమైన శుభ్రత మీద, వ్యక్తిగతమైన అంటే ఒక స్వార్థంగా ఉంటారన్నమాట. నిస్వార్థంగా ఉండలేరు ఏదైనా ఎవరికైనా కానీ. ముందు తను తను చూసుకుంటాడు ఎదుటివాడు ఎలా అయిపోయినా కానీ ఏమైనా కానీ నాకు ఏం బాగుండాలంటే కనుకుంటాడు. కానీ దానివల్ల మంచిదే కానీ కాబట్టి ఎదుటి వాళ్ళకి ప్రమాదం రకంగా ఉన్నంతవరకు ఇబ్బంది లేదు. కాబట్టి వీళ్ళు కూడా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నేమ్, డెస్టినీ నెంబర్ ప్రకారంగా పేరు కరెక్షన్ బాగుంటే బాగానే ఉంటుంది. అంటే మిశ్రమంగా ఉంటుంది, పెద్ద ఇబ్బందికరమైనది ఉండదు, పెద్దగా లాభం అలానే ఉండవు. ఇకపోతే 7/7, ఈ 7/7 కూడా కేతుకు సంబంధించింది. వీళ్ళ పేరులో కనుక ఈ సంవత్సరం కనుక బాగుంటే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కేతువుకి సంబంధించి రెండు కేతువులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మంచి మంచి ఆలోచనలతోటి బాగా అంటే తక్కువ స్థాయిలో ఎదగడానికి ఈ సంవత్సరం బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు 7/8, ఈ 7/8లో కూడా శనికి సంబంధించిన అంశం ఉంది కాబట్టి 2024లో 8 ఉంది, ఈ సంవత్సరం కూడా 8, ఈ 7/8లో కూడా 8 వచ్చరికి ఈ కాంబినేషన్ కూడా బాగుంటానికి అవకాశం ఉంది ఎక్కువగా. ఇకపోతే 7/9, ఈ 7/9లో ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం మ్యారేజ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ చిన్న చిన్న మనస్పదలు ఈ సంవత్సరం మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఈ భార్యాభర్తల మధ్య మనస్పదలు రావడం, ఇంకా కొంచెం వేరే లోపాలు కనుక ఉండి వాళ్ళకి వ్యక్తిగతమైన చాట్లో కనుక ఏదైనా తేడాలు ఉండి పేర్లు ఏదైనా నెగిటివ్ నెంబర్ ఉంటున్నప్పుడు వాళ్ళు విడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. విషయం జాగ్రత్త తీసుకోవాలి. గురువు గారు, బర్త్ నెంబర్ 7 వాళ్ళకి లక్కీ నెంబర్, అలాగే లక్కీ కలర్ చెప్తారా? ఓకే, లక్కీ నెంబర్ వచ్చేసరికి వీళ్ళకి 1 బాగుంటుంది, 6 బాగుంటుంది, 2 బాగుంటుంది, 7 కూడా బాగుంటుంది. వీళ్ళకి మెయిన్ ఏంటంటే 8/9 వీళ్ళు అవాయిడ్ చేయాలి. పోతే లక్కీ కలర్స్ వచ్చేసరికి వీళ్ళకి వైట్ బాగుంటుంది, పోతే బ్లూ బాగుంటుంది, గోల్డ్ కలర్ బాగుంటుంది, పోతే శాండల్ కలర్ బాగుంటుంది, పోతే ఆరెంజ్ కలర్ బాగుంటుంది. ఇది బ్లాక్ అండ్ రెడ్ ను వదిలేసేయాలి. బ్లాక్ రెండు అవాయిడ్ చేయాలి.